హాయ్ హలో ఫ్రెండ్స్ సో ఈరోజు కనుక మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ ద్వారా యాభై వేల ఉద్యోగాల భర్తీకి ఆదేశం అనేసి ఇవ్వడం జరిగిందండి సో రీసెంట్గా ఏదైతే జోనల్ వ్యవస్థ క్లియరెన్స్ అయిందో దాని మీద ఎక్కువగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క ఉద్యోగాల భర్తీకి కసరత్తు చేస్తున్నట్టుగా మనకు సిఎస్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో గత అసెంబ్లీలో మన ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి రావు గారు ఏదైతే యాభై వేల ఉద్యోగాలకు అయి భర్తీ చేస్తున్న విషయం చెప్పారో దానికి అనుగుణంగానే ఈరోజు తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ నేరు నేడు సమీక్ష నిర్వహించారనమాట సో అన్ని శాఖల్లో వివిధ యాభై వేల ఉద్యోగాలకు మొదటి దశలో భర్తీ చేయాల్సిందిగా సీఎం అధికారులతో ఆదేశించడం జరిగింది సో మనకు రీసెంట్గానే జోనల్ వ్యవస్థ క్లియరెన్స్ అయిందండి సో ఏదైతే ఈ జోనల్ వన్ జోనల్ టూ జోనల్ త్రీ సో అదేవిధంగా మల్టీ జోనల్ వన్ జోనల్ టూ కూడా అంటే ఏ జోన్లో ఏ ఉద్యోగాలు వస్తాయన్న దాని మీద అధికారులు ఆ యొక్క ఉద్యోగాలను పరిశీలించడం జరుగుతుందండి సో అది కూడా క్లియరెన్స్ అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేది తక్షణమే ప్రారంభించాలనేసి సీఎం కేసీఆర్ గారు ఈరోజు సమీక్ష చేయడం జరిగింది సో ఈ యొక్క ఖాళీల వివరాలను కేబినెట్ ముందుకు రావ తీసుకురావన్నారు సో ప్రమోషన్ల ద్వారా ఏర్పడే ఈ యొక్క ఖాళీలను రెండవ దశ భర్తీ చేయిస్తున్నట్టుగా చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు మనకు తెలంగాణలో ఏ విధంగా అయినా సరే ఈ యొక్క ఈ ఎలక్షన్స్ అంటే హుజరాబాద్కు సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఉన్నాయి కదా సో దాని తర్వాత కూడా ఈ యొక్క ఉద్యోగాలు అయితే రావడం జరుగుతుందండి సో మొదటి విభాగంలో గత గత వన్ వీక్ బ్యాక్ మనకు పంతొమ్మిది వేల ఉద్యోగాల యొక్క పోలీస్ శాఖలో త్వరలో అనేసి ఆర్థిక మంత్రి కూడా మనకు ఆమోదించడం జరుగుతుంది కాబట్టి సో మనకు ఏదైతే ఈ యొక్క పోలీస్ అదే అదేవిధంగా టీచర్ సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఉద్యోగాలు వస్తున్నాయనేసి చాలామంది అంటున్నారు సో మనం కూడా చూడాలి అదేవిధంగా ఈరోజు కూడా దానిని బ్రేకింగ్ న్యూస్లో తెలిపడం జరిగింది యాభై వేల ఉద్యోగాల భర్తీకి ఆదేశించడం అనేసి సో ఈ ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో సో చాలా రోజు నుంచి ప్రిపేర్ అయి ఉన్నారో వాళ్ళు ప్రిపరేషన్ కొనసాగించండి అండి సో ఈ యొక్క ఉద్యోగాలను మీరు పోటీతో సాధించి మంచి ఉద్యోగాలు మంచి ఉద్యోగాలు అండి సో గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ లాంటి పోస్టులు కూడా ఉన్నాయి గత పది సంవత్సరాల నుంచి తెలంగాణలో ఎటువంటి యొక్క గ్రూప్ వన్ గురించి ఏ నోటిఫికేషన్ ఇవ్వడం లేదు సో ఇప్పుడు ఈ జోనల్ వ్యవస్థ క్లియర్ అయింది కాబట్టి గ్రూప్ వన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు సీరియస్గా ప్రిపేర్ అయ్యామండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్